పదవికి త్యాగం చేసి మళ్ళీ ఇప్పుడు 15 తర్వాత కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు సార్. ఆనాడు రాష్ట్రం కోసం మంత్రి పదవికి త్యాగం చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మీరు అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక వహించి మంత్రి పదవి ముట్టుకోనని చెప్పారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఏం ఫీల్ అవుతలేదు. 10 సంవత్సరాలలో తెలంగాణని 50% ఎన్నికలు తీసుకెళ్ళిన కేసీఆర్ ఈ రోజు నేను ఆ రోజే చెప్పాను. మళ్ళా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ సంవత్సరం మంత్రి పదవి చేపడుతూ అప్పటి వరకు పదవులు తీసుకొని అన్నాను. ఇవాళ మా మీద పెద్ద బాధ్యత ఉన్నది. తెలంగాణలో 5 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఇల్లు కట్టాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఇవాళ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కోమటిరెడ్డి వైపు చూస్తుంది. తెలంగాణ ప్రజలకు మంత్రిగా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? రాష్ట్రం ప్రజలకు ఉద్యమ నాయకుడిగా ఒక మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ సమాజానికి ఏం చెప్తారు? ఉద్యమకారులతో పాటు నిరుద్యోగులు ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం 1160 మంది మొదటి తెలంగాణ అమరుడు మా శ్రీకాంత్ గారు నల్గొండ ముద్దుబిడ్డ, ఆయనతో పాటు 1100 మంది చనిపోయింది. ఏది ఏమైనా సరే వాళ్ళ ఆశయాలు నెరవేర్చడమే నా ముఖ్య కర్తవ్యంగా గౌరవ ముఖ్యమంత్రి దేవేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. అందరికీ అందుబాటులో చేస్తాం. నిరుద్యోగులకు, ఉద్యోగులకు, రిటైర్డ్లు, ఆర్టీసీ కార్మికులకు అందరికీ ఒక కుటుంబంలాగా చూసుకుంటాం. ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం కావడంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర కీలకమని చెప్పవచ్చు. నల్గొండ జిల్లా ఎలా ఉంటుంది సార్? పెండింగ్ ప్రాజెక్టులు కానీ ఎస్ఎల్బీసీ మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు పీసీసీ ప్రెసిడెంట్గా బాగా కష్టపడి ఆయన నాయకత్వంలో తప్పకుండా వారు ఏదో కష్టపడ్డారో మేమందరం కూడా కష్టపడ్డాం. వారు ఏకంగా ఎన్నుకున్నాం. ఈరోజు తప్పకుండా రామోగాల్లో వారం రోజులే ఎస్ఎల్పీసీ ఇస్తున్నాం కానీ రామరాయ ప్రాజెక్టుతో పాటు మీ మొదలైన పాలమూరు ప్రాజెక్టు వాళ్ళ రాష్ట్ర ప్రజలంతా కూడా మొత్తం పోరాడి సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఏదైతే ఉన్నదో నియంత పాలన అంతమొందించాం. ఖచ్చితంగా ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పెండింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా సస్యశ్యామలం చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా కూడా ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.